బీఆర్ఎస్ విమర్శలు మొదలెట్టింది. అయితే ఈ విమర్శలు పెడుతున్నటువంటి సమయంలో కొడుకు ఏమన్నా మాట్లాడతారా, కూతురు ఏమన్నా ప్రశ్నిస్తారా, అల్లుడేమన్నా నిలదీయటానికి పత్రికా విలేకరుల ముందుకు వస్తాడా అని అన్ని ఛానళ్లు చూసాం, ఎక్కడ కూడా వీళ్ళు రాలా. కారణం ప్రజాని పదే పదే కుటుంబ పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ప్రస్తావించడం, ప్రజల ముందు ఉంచడం, ఈ కుటుంబ పార్టీలు చేస్తున్నటువంటి ఒక అవినీతిని ఏ రకంగా జరుగుతుందని వివరించడం వల్లనే ఈ ముగ్గురు ప్రచార సాధనాలను రాలా. కేవలం ట్విట్టర్ పరిమితమయ్యారు. వీళ్ళు పురమాయించిన తర్వాత తాత్కాలికంగా మేము ఈరోజు దూరంగా ఉంటాం, మీరు తెర మీదకి రండి అని చెప్పిన తర్వాత పని లేని మంత్రులు, పనికి రాని మంత్రులు ఒక్కరోజు కూడా శాఖ పరమైనటువంటి సమీక్ష చేయనటువంటి మంత్రులు ఒక్కరోజు కూడా శాఖాపరమైనటువంటి ఒక విషయాలలో దూరదృష్టితో సమాలోచన చేయనటువంటి ఒక మంత్రులు ఆదరాబాదులుగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అది రాజకీయ సభ అని ఒకరు, తెలంగాణకి చేసింది ఏంటని ఇంకొకరు, మాది కుటుంబ పార్టీ కాదని మరొకరు, మాది అవినీతి పాలన కాదని ఇంకొకరు ఈ రకంగా మాట్లాడారు. వీళ్ళు మాట్లాడటంతోనే అర్థమైంది ఆ కుటుంబ సభ్యులు ఏ రకంగా నిన్నటి వరకు దూరంగా ఉన్నారు. నిన్న ఒక్కరోజు కొన్ని గంటల పాటు ఎలా దూరంగా ఉన్నారో తెలంగాణ ప్రజానికి అందరికీ కూడా అర్థమైంది.